Good morning, children. Hello, Namana. Paunara. Okay. Manamu Nitratito, Bali Mitra lesson Mutam Bata Minam Kara. So, Bali Mitra of Krishna is a down the Sneha Kurichi Manamu, Vinam. Manakura, Amidanga, Sneha Mundara, and say, Ankunam, Ankunam, Pada, Ankovari Kura. Kada, I think Danki Samanichi, Alison Kisamanichi, Manapochamo, Abhyasam Vichkuna. అభ్యాసం అంటే అందులో అర్థాలు ఆల్రెడీ చేసే నెక్లెస్ లో అర్థాలు వచనాలు ఇతర పదాలు నేర్చుకున్నారు కదా టీచర్ చెప్పారు కదా చిన్న చిన్న లెసన్స్ లో కొన్ని మీనింగ్స్ అని ఆపోజిట్స్ అని అలాగే తెలుగులో కూడా మనకి ఉంటాయి సో మీరు థర్డ్ క్లాస్ లో కూడా అర్థాలు వ్యతిరేక పదాలు వచనాలు మనకి పాఠానికి సంబంధించి రాసుకోవాలి ఎందుకంటే మీకు ఇవి వస్తే నేను కదా మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు ఎగ్జామ్స్ లోనే కదా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పాఠం నేర్చుకున్నావు అనేది ఎలా తెలియాలి పాఠం నువ్వు విన్నావు విన్నావు కాబట్టి నీకు అది అర్థమైపోయింది మరి నువ్వు ఇక్కడ పరీక్ష రాయాలి అని అంటే నువ్వు ఇది చదువుకుంటే ఇప్పుడు రాస్తేనే నువ్వు అది చదువుకుంటావు చదువుకుంటేనే కదా పరీక్ష రాయగలుగుతావు దానితో మార్క్స్ వస్తాయి కదా సో అలాగే ఈరోజు మనము ఈ మీనింగ్స్ నేర్చుకున్నాం ఫస్ట్ అభ్యాసంలో ఈరోజు కింది పదాలకు అర్థాలు రాయండి నాన్న మీరు అందరూ తెలుగుకి ఒక నోట్బుక్ పెట్టాలి నేను ఏ రోజు లెసన్ అయిపోయినాక మనము లెసన్ మొత్తం అయిపోయినాక దానికి సంబంధించి అభ్యాసం నేర్చు రాసుకుంటాము తర్వాత ప్రశ్న జవాబులు రాసుకుంటాము తర్వాత మనం ఆ నోట్స్ అంతా మన దగ్గర పెట్టుకున్నాక కాపీ చేసుకొని దాన్ని చదువుకుంటే మనకు ఎగ్జామ్స్ టైంలో యూజ్ అవుతుంది కదా సో ఈరోజు మీరు బుక్ తీసుకొని పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు దాన్ని రాయండి ఫస్ట్ వన్ మనం రాసేది ఈ క్రింది పదాలకు అర్థాలు రాయండి అయితే అభ్యసించడం మనం ఆల్రెడీ నిన్న పాఠంలో నేర్చుకున్నాం కదా నేర్చుకోవడం అనేది అభ్యసించడం చూడండి ఇప్పుడు నేను చెప్పడంలోనే మీకు అభ్యసించడానికి ఆన్సర్ వచ్చేసింది అవునా సో అభ్యసించడం అంటే ఏంటి నేర్చుకోవడం అభ్యసించడం అంటే ఏంటమ్మా నేర్చుకోవడం అంటే ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా నేర్చుకోవడం నెక్స్ట్ వన్ ఆహారం నిన్న నేను చెప్పాను కదా గురువు దగ్గర మీ పని చేస్తూ గురువు పెట్టేది తినడము అదే ఆహారం అని చెప్పేసి అంటే ఆహారం అంటే ఏంటి భోజనం మనం ఏది తిన్నా దాన్ని ఆహారమే అంటాం ఒక పండు తిన్నా అది ఆహారమే అంతేకాని అన్నము పప్పు కూరగాయలు అన్ని పెట్టుకొని తినేదే ఆహారం కాదు మన కడుపు నింపేది అది ఏది తిన్నా మనము ఆహారం తిరిగే వస్తుంది ఆహారం అంటే ఏంటి భోజనం ఆహారం అంటే భోజనం నెక్స్ట్ ఆశ్రమం సో ఆశ్రమం అంటే ఏం చెప్పాను అప్పట్లో వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి నేను చదువుకునేవాడు కదా గురువు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పాను ఆశ్రమంలో సో ఆశ్రమంలో ఎవరు ఉంటారు గురువు శిష్యులు ఉండే ఇల్లు ఆశ్రమం అంటే ఏంటి గురువు శిష్యులు ఉండే ఇల్లు గురువు శిష్యులు ఉండే అంతే కదా ఆశ్రమం అంటే గురువు ఉంటారు శిష్యులు ఉంటారు సో వాళ్ళిద్దరు ఉంటే ఇల్లు అన్నమాట చెలిమి నిన్న చెప్పాను కదా మీకు కృష్ణ సుధాముల మధ్య ఏం కుదిరింది చెలిమి అంటే స్నేహం ఏం కుదిరింది స్నేహం చెలిమి అంటే స్నేహం మక్కువ మీకు ఈ వేసవి కాలంలో మామిడి పండు ఉంది మామిడి పండు అంటే ఏంటి మీకు చాలా ఇష్టం సో మక్కువ అంటే ఇష్టం అంటే సుధాముడికి శ్రీకృష్ణుని మురళి గానం అంటే చాలా మక్కువ అంటే చాలా ఇష్టం మక్కువ మీన్స్ ఇష్టం మక్కువ అంటే ఇష్టం అలాగే పిదప పిదప అంటే తరువాత మనం ఏదైనా చెప్పాలి అన్నా ఏదైనా చదవాలన్నా అబ్బా అని తర్వాత చదువుతాను తర్వాత చేస్తానంటారు కదా సో పిదప అంటే తరువాత పిదప అంటే తరువాత ఏళ్ళు ఏళ్ళు అంటే సంవత్సరాలు ఇంకా నేను చెప్పాను కదా చాలా ఏళ్ళు మన పెద్దవాళ్ళు మాట్లాడతారు ఏళ్ళు గడిచిపోయింది ఇన్ని ఏళ్ళు ఉన్నాయి అని అంటారు కదా అంటే సంవత్సరాలు ఏళ్ళు అంటే సంవత్సరాలు నెక్స్ట్ మార్గం మనం నిన్న నెక్స్ట్ లెసన్లో సుధాముడు మార్గమధ్యంలో వెళ్తూ వెళ్తూ ఆలోచించాడు శ్రీకృష్ణుడి గురించి మార్గం అంటే దారి మార్గం అంటే దారి ఆదరణ ఆదరణ అంటే కృష్ణుడు సుధామునికి ఆదరణగా ఆదరణకు సుధాముడు చాలా
పిలిచే గౌరవాన్ని. సో ఆదరణ అంటే గౌరవం. ఆదరణ అంటే ఏంటి? గౌరవం. ఐశ్వర్యం. సో కృష్ణుడు సుధాముడికి చాలా ఐశ్వర్యం ఇచ్చాడు. డబ్బు ఇచ్చి మొత్తం పెద్ద భవంతి మలా భవంతి నిండా చాలా ఐశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యం అంటే సంపద. ఐశ్వర్యం అంటే ఏంటి? సంపద. సో ఇప్పుడు మీరు మీనింగ్స్ అర్థమయ్యాయి. అర్థాలు అర్థాలు అందరికి అర్థమైందా? అన్ని రాసుకోవాలి బుక్ లో. ఓకేనా? నెక్స్ట్ మనం వచనాలు. వచనాలు ఆనందం చెప్పుకున్నాం కదా. ఒకటి ఉంటే ఏకవచనం, రెండు కానీ మూడు కానీ ఉండే వాటిని బహువచనాలు అంటారు. అవునా? ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది, ఇప్పుడు ఇది చాక్లెట్స్ అనేది ఒక్కటే ఉంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కలిపితే చాలా ఉన్నాయి. సో ఇవి బహువచనాలకి. ఇది ఏకవచనం, ఇవి బహువచనం. అలాగే వచనాలు. రోజు అంటే ఇవాళ ఒకటే రోజుని రోజు అంటాం. ఈ వీక్ మొత్తం ఏడు రోజులు. సో అవి ఎక్కువ ఉన్నాయి కదా. రోజుకి రోజులు. నెక్స్ట్ సేవ. సేవ అనేది ఒకరికే చేస్తాం. సేవలు అని చాలా మందికి చేస్తాం. సో సేవ, సేవలు. ఆశ్రమం. అన్ని దగ్గర ఒకటే ఆశ్రమం ఉండదు కదా, చాలా ఉంటాయి. సో ఆశ్రమాలు. గురువు. గురువులు ఒకరే ఉంటారు కదా. ఇప్పుడు మీకు టీచర్స్, మీ క్లాస్లో చాలా మంది టీచర్స్ ఉంటారు. ఒకటే టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పారు కదా, నా తెలుగుకి హిందీకి ఇంగ్లీష్కి ఇట్లా అందరూ టీచర్స్ ఇస్తారు కదా. టీచర్ అనేది ఒకరు, టీచర్స్ అనేది చాలా మంది కదా. సో అలాగే గురువు, గురువులు. గురువు, గురువులు. పని, పనులు. ఒకటే పని చేయడం కాకుండా మనము రెండు మూడు పనులు చేస్తాము కాబట్టి పని అంటే ఒకటి, పనులు అంటే చాలా. ఇల్లు, ఇల్లు. ఇల్లు అనేది ఒకటే వస్తుంది. ఇల్లు అనేది మనము ఈ అలా అనేది బహువచనం కిందికి వస్తుంది మనకి. అలా అనేది ఇక్కడ ఇల్లు అనేది మనకి ఏకవచనం కిందికి వస్తుంది. కాబట్టి ఇది ఇల్లు, ఇల్లు. విద్యార్థి, మీరే. విద్యార్థులు మీరే కదా స్టూడెంట్స్. ఒకరు ఉండే విద్యార్థి, మీరందరూ ఉంటారు కాబట్టి విద్యార్థులు అంటారు. సో విద్యార్థి, విద్యార్థులు. ప్రశ్న. ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. క్వశ్చన్స్ అన్నప్పుడు చాలా వస్తాయి. సో ఇక్కడ ప్రశ్న అనేది ఒకటి. మనకు బహువచనాల్లో ప్రశ్నలు చాలా ఉండే వాటిని మనము ప్రశ్నలు అంటాం. కష్టం. కష్టం, కష్టం. ఒకటే కష్టం వచ్చింది అన్నారు, కష్టాలు అంటారు. అవునా? కష్టం, కష్టాలు. ఆలోచన, ఆలోచనలు. ఆలోచన అంటే ఏదైనా మనం ఆలోచిస్తాం కదా, సో అది ఆలోచన. సో ఆపోజిట్ వచ్చేసి మనకి ఆలోచన. వచనాలు వచ్చేసరికి ఆలోచనలు. ఇప్పుడు ఇవి రాసేసుకున్నారా? ఇప్పుడు మనకి టూ మినిట్స్ అయ్యాయి. ఒకటి అర్థాలు, రెండవది వచనాలు. ఈ రెండు అర్థమైనాయి కదా, అర్థమైనాయి కదా. నెక్స్ట్ మనము వ్యతిరేక పదాలకి పోదాం. వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్ అన్నమాట. ఆల్రెడీ మీకు ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు కదా ఆపోజిట్ వర్డ్ అని. సో అలాగే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ కష్టం. ఏంటి సుఖం? నేను ఇందాక మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, నిన్న పాఠంలో చెప్పాను కదా కష్టం అంటే ఏంటి ఆపోజిట్ అని. సుఖం, నిజం. అవునా? మనం ఏదైనా చెప్పాలంటే నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు అంటాం కదా. అంటే నిజం, అబద్ధం. నిజానికి ఆపోజిట్ ఏంటి? అబద్ధం. నిజం, అబద్ధం. ధనవంతుడు, ధనవంతుడు. ధనవంతుడికి ఆపోజిట్ ఏంటి? ధనవంతుడు బీదవాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ధనవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. బీదవాడు ఎవరు? సుధాముడు. సో వాళ్ళిద్దరికి ఆపోజిటే కదా. సో ధనవంతుడు, బీదవాడు. తర్వాత మంచి, దానికి ఆపోజిట్ ఏంటి? చెడు. మంచి. ఎప్పుడైనా ఎవరైనా మంచి పనులే చేయాలి అంటారు కదా, చెడు అనేది చేయొద్దు అని. మంచి, చెడు. నెక్స్ట్ సంతోషం. సంతోషం అంటే ఫుల్ హ్యాపీ. దానికి ఆపోజిట్ బాధ. అవునా? సంతోషం అనేది చాలా
దానికి ఆపోజిట్ వచ్చేసి చాలా సాడ్ గా బాధగా ఉండండి. నెక్స్ట్ ప్రేమ ఏంటి? ప్రేమకి ఆపోజిట్ ద్వేషం. ప్రేమ అంటే ఏంటి? ఆపోజిట్ ద్వేషం. తర్వాత సెవెంత్ వన్ పేదవారు. ఇక్కడ మనకు ధనికు ధనవంతుడికి బీదవారు వచ్చింది. పేదవారికి ఏం కావాలి? సేమ్ వస్తుంది కదా. పేదవారు అంటే ధనవంతులు. దానికి ఆపోజిట్ ధనవంతులు. మిత్రుడు. మిత్రుడు అంటే ఫ్రెండ్. మిత్రుడికి ఆపోజిట్ ఏం కావాలి? ఎనిమి. మనము ఎవరిని ఎనిమి అనకూడదు. మనం ఎవరిని ఎనిమి చేసుకోవద్దు. ఇప్పుడు అందరూ మనకి స్నేహితులాగానే ఉండాలి. స్నేహితులనే చూసుకోవాలి. సో మిత్రుడు శత్రువు. మిత్రుడు శత్రువు. సో నాన్నగారు అర్థాలు అయిపోయినాయా? నెక్స్ట్ బిట్ వచనాలు. తర్వాత థర్డ్ బిట్ వచ్చేసి వ్యతిరేక పదాలు. అవునా? ఇంతవరకు రాసారా? అయిందా? నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి కాలు. ఫోర్త్ బిట్ వచ్చేసి కాలు. గురువు దగ్గర నేర్చుకున్న డాష్ సరైన విద్య. చెప్పండి, నిన్న నేను లెసన్ లో చెప్పిన కదా, ఏం విద్య అంటారు? నిజమైన గురువు దగ్గర నేర్చుకున్న డాష్ సరైన విద్య అంటే విద్య. సరి అయిన నేర్చుకున్న విద్య సరి అయిన విద్య. పూర్వం విద్యాభ్యాసం డాష్ లో జరిగేది. పూర్వ విద్యాభ్యాసం ఎప్పుడు ఎందులో జరిగేది? ఎందులో జరిగేది అని చెప్పాను? గురుకులంలో. పూర్వ విద్యాభ్యాసం ఎందులో జరిగేది? గురుకులంలో. కృష్ణునికి డాష్ కి మధ్య చెల్లి కుదిరింది. మన లెసన్ మొత్తంలో ఉన్నదే వాళ్ళు కదా. సో ఇప్పుడు కృష్ణునికి ఇంకెవరికి కుదిరింది చెల్లి? సుధాముని. సుధాముని. తర్వాత కృష్ణుడు డాష్ కి రాజయ్యాడు. దేనికి రాజయ్యాడు కృష్ణుడు? దేనికి? ద్వారకాపురికి. ద్వారకాపురికి రాజయ్యాడు. ద్వారకాపురికి రాజయ్యాడు. కదా. నెక్స్ట్ కృష్ణుడు చూపిన డాష్ కుసుదామ చాలా సంతోషించాడు. దేనికి సంతోషించాడు? దేనికి? భవంతి ఇచ్చినందుక, ఐశ్వర్యం ఇచ్చినందుక. మరి దేనికి? ఆదరణ అంటే గౌరవానికి. ఆదరణ. కృష్ణుడు చూపిన ఆదరణకు సుధామ చాలా సంతోషించాడు. అవునా? సో మీనింగ్స్ ఒక్కసారి మీనింగ్స్ మళ్ళీ చెప్తాను చూడండి. అభ్యసించడం, నేర్చుకోవడం. అభ్యసించడం, నేర్చుకోవడం. ఆహారం, భోజనం. ఆహారం, భోజనం. ఆశ్రమం, గురువు శిష్యులు ఉండే ఇల్లు. ఆశ్రమం, గురువు శిష్యులు ఉండే ఇల్లు. చెలిమి, స్నేహం. చెలిమి, స్నేహం. మక్కువ, ఇష్టం. మక్కువ, ఇష్టం. పిదప, తర్వాత. పిదప, తర్వాత. ఏళ్ళు, సంవత్సరాలు. ఏళ్ళు, సంవత్సరాలు. మార్గం, దారి. మార్గ, దారి. ఆదరణ, గౌరవం. ఆదరణ, గౌరవం. ఐశ్వర్య, సంపద. ఐశ్వర్య, సంపద. ఓకేనా నాన్న? ఇప్పుడు పర్ఫెక్టా? నెక్స్ట్ మనం వచనాలు. రోజు, రోజులు. రోజు, రోజులు. సేవ, సేవలు. సేవ, సేవలు. ఆశ్రమం, ఆశ్రమాలు. ఆశ్రమం, ఆశ్రమాలు. గురువు, గురువులు.
प्रश्न प्रश्न कष्ट 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 आलोचना आलोचन आलोचना आलोचन नेक्स्ट बिट मन व्यतिरेक पद कष्ट सुख कष्ट सुख निज अबद्ध निज अबद्ध धनवंतुडु बीदवाडु धनवंतुडु बीदवाडु मंची चेडु मंची चेडु संतोषम बाध संतोषम बाध प्रेम द्वेषम प्रेम द्वेषम पेदवारु धनवंतुलु पेदवारु धनवंतुलु मित्रुडु शत्रु सो मित्रुडु रेंडु बिट्स मूडु बिट्स अर्थमैंदी कदा रासारु कदा नेक्स्ट वच्चेसी कानु गुरु दग्गर नेर्चुकुन्न विद्य సరియైన విద్య గురువు దగ్గర నేర్చుకున్న విద్య సరియైన విద్య పూర్వం విద్యాభ్యాసం గురుకులంలో జరిగేది పూర్వం విద్యాభ్యాసం గురుకులంలో జరిగేది కృష్ణునికి సుధామునికి మధ్య చెలిమి కుదిరింది కృష్ణునికి సుధామునికి మధ్య చెలిమి కుదిరింది కృష్ణుడు ద్వారకాపురికి రాజయ్యాడు కృష్ణుడు ద్వారకాపురికి రాజయ్యాడు కృష్ణుడు చూపిన ఆదరణకు సుధామ చాలా సంతోషించాడు కృష్ణుడు చూపిన ఆదరణకు సుధామ చాలా సంతోషించాడు అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు కాలేదు బాగా అర్థమైంది కదా చదవడం కూడా ఎలా చదవాలో చెప్పాను కదా అలా చదువుతూ మీ నోట్బుక్ లో నీట్గా రాసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మళ్ళీ మీరు చదువుకోవడానికి మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకొని రాసుకుంటే మీరు మళ్ళీ అదే రిపీట్గా రాస్తారు ఎగ్జామ్లో కూడా అదే తప్పులు రాస్తారు సో అలా కాకుండా బుక్ ముందు పెట్టుకొని మీకు ఇది చూపిస్తున్నాం కదా ఇది చూసుకుంటూ నీట్గా నోట్స్ రాసుకోండి ఓకేనా ఓకేనా చిల్డ్రన్ ఓకే థ్యాంక్ యూ